యుద్ధ విమానాల ఇంజన్ తయారీ అన్నటువంటిది భారతదేశానికి అసలు కళ అనాలేమో అసలు యుద్ధ విమానం కాదు ఒక తుపాకీ మనం తయారు చేయడం అనేది ఒక కళ ఒక యుద్ధ విమానం తయారు చేయడం అనేది ఒక కళ అలాగే ఒక రాకెట్ తయారు చేయడం అనేది ఒక కళ ఎందుకంటే నూట ముప్పై నాలుగు ఇప్పుడు తాజాగా ఎదువరకైతే మనం నూట ముప్పై ఎనిమిది నూట నలభై అనుకునేవాళ్ళం ఇప్పుడు తాజాగా రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం తేల్చింది నూట ముప్పై నాలుగు కోట్లు కాబట్టి నూట ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అసలు ఆ రంగం మీద మనం దృష్టి సారించలేదు అది మనకు సంబంధం లేదన్నట్టుగానే ఉన్నాం డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఏ దేశం వాళ్ళని మాట్లాడుకుని కొనుక్కోవాలన్న పాయింట్ మీదనే ఉన్నాం కానీ అరే ఇన్ని కోట్ల జనాభాను మనం వెళ్ళి ఎవరి దగ్గరనో బతకడం ఏంటరా మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు అన్న ఆలోచనే రాలేదు ఎందుకంటే వాటిట్లో కిట్ ప్యాక్స్ కుదరవు వేరే వాడి దగ్గర కొంటే కిట్ ప్యాక్స్ వస్తాయి పాతిక లక్షల రూపాయలు బ్రోకర్ని పెట్టుకుంటాం ఆ బ్రోకర్ బ్రోకర్గా అక్కడి నుంచి మనకి లక్ష రూపాయలకి అనేది ఇప్పిస్తానంటాడు మనం లక్ష అని చెప్పరా అని చెప్పేసి పాతికలో ఒక ఐదు నువ్వు తీసుకో ఇరవై నాకి అని అంటే పొద్దు పాలకులకి ఈ పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళకి అది హాయి అదే ఇక్కడే పెట్టిస్తే ఎట్లా ఉంటుంది ఆటోమేటిక్గా లెక్కంత తెలిసిపోతుంది ఎందుకు ఇక్కడ జిఎస్టీ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏది దాచుకోవడానికి కుదరదు ప్రొడక్షన్ కాస్టు లెక్క అంతా కూడా ఆడిటింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఇందులో తినటానికి అవకాశం ఉండదు అంత సులభంగా ఇప్పటికే దీంట్లో కూడా దొంగకి నలభై దారులు అని చెప్పేసి వేరే దారులు ఎతుకుతారు దాంతో ఇన్నాళ్ళు ఆగింది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకెవరు వస్తారు అనుకున్నటువంటి దశలో ఇప్పుడైతే పెద్ద ఎత్తున వస్తున్నారు ఇంకోటి మన రక్షణ పరిశోధన విభాగం డిఆర్డిఓ వచ్చేటప్పటికీ అనేకం తేజస్ లాంటి యుద్ధ విమానాలు తయారు చేసిన సబ్మెరైన్లకి విధ్వంసక క్షిపణులు తయారు చేసిన రాకెట్లు తయారు చేసిన అగ్ని తయారు చేసిన ఇవన్నీ మనం సాధిస్తున్నటువంటివే తాజాగా వీళ్ళు యుద్ధ విమాన ఇంజన్ తయారీ స్థాయికి వచ్చారు అన్నటువంటిది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చింది అది ప్రారంభించారన్నటువంటి ప్రచారం నడుస్తుంది అది వాస్తవం అయితే చాలా సంతోషం